హే గాయ్స్, వెల్కమ్ టు మన స్టార్స్. నేను మీ యాంకర్ ధనుష్. సో ఇప్పటిదాకా ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా టెన్షన్ కానీ భయం కానీ ఏం లేదు. కానీ ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూకి వస్తే మాత్రం ఏదో కొంచెం టెన్షన్ పడుతున్నా, ఎందుకంటే ఇక్కడున్న ఇద్దరు కూడా అనుదీప్ గారి శిష్యులు అనమాట. సో వీళ్ళు ఎట్లా ఆన్సర్లు చెప్తారు మనం అడిగే క్వశ్చన్స్కి అనేది కొంచెం ఆ డౌట్ అయితే లోపల ఉంది. సో సెప్టెంబర్ 2 కళ్యాణ్ గారి బర్త్డే, ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ మొత్తం ఏ సినిమా వేయాలి, ఆయన సినిమాలు ఏమేయాలని చెప్పి అన్ని చూస్తూ ఉంటే, వీళ్ళు మాత్రం థియేటర్లో ఖుషి అనే సినిమా మళ్ళీ వేస్తున్నారనమాట. సో ఈ సబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్ డే ఫస్ట్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా కూడా వాళ్ళ మాటలను తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? నేను ఫస్ట్ నుంచి మీరు ఇంటర్వ్యూస్ చేస్తాను, ఒక లాస్ట్ ఇంటర్వ్యూ కానీ మీరు చేంజ్ చేస్తారని చెప్పేసి బ్లాక్ మ్యాచ్ అవ్వకూడదు అనుకున్నా, బట్ ఈయన కూడా మ్యాచ్ చేస్తారు లాస్ట్కి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌట్ ఏంటంటే అసలు ప్రమోషన్స్ ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అన్న క్వశ్చన్ అయితే ఉంది. ప్రమోషనల్ పర్యవేక్షణ అంత ఎవరు? అనుదీప్ కేవీ ప్రమోషనల్ పర్యవేక్షణ. ఎలా ప్లాన్ చేసుకున్నారు ప్రమోషన్స్ అన్ని? ఫస్ట్ ఆయన ప్లాన్ ఏమి ఉండదు, ఆయన నేచురల్ క్యారెక్టర్ బయటకు తీస్తే ఎట్లనే ఉండదు ఇంకా. అంటే ఇప్పటిదాకా మీరు స్టార్టింగ్లో ప్రమోషన్స్ నుంచి మీరు కొంచెం యాక్టివ్ కనిపించారు, మీరు రీసెంట్గా బయటకు వస్తున్నారు, రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు, అంటే ఎవరు తొక్కేస్తున్నారా? తొక్కేస్తున్నాం చాలా, అసలు తొక్కి అసలు కాళ్ళు నొప్పి వచ్చిందని ఇంకే కొంచెం తీస్తూ వచ్చింది. అట్లేం లేదు, వేరే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉండే అది చూసుకుంటున్నా ఇంక ఇప్పటి నుంచి. అంటే ఇప్పటిదాకా మార్వెల్ లాంటి ఫిలిమ్స్కి, డీసీ లాంటి ఫిలిమ్స్కి ఆర్ వెబ్ సిరీస్కి మనం ఇద్దరు డైరెక్టర్స్ని చూసాం. వెబ్ సిరీస్లు కంటే షేర్ చేసుకుంటారు, మార్వెల్ లాంటి ఫిలిమ్స్కి అయితే అవి కూడా షేర్ చేసుకుంటారు. సో ఒక సినిమాకి, ఇది కూడా ప్యాన్ ఇండియా ఫిలిం అనుకుంటే, పెద్ద బడ్జెట్ ఫిలిం అనుకుంటే ఇద్దరు డైరెక్టర్లు అవసరం. సో ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు ఎందుకు అవసరపడ్డారు? మార్వెల్ రిలీజ్ చేస్తుందండి. మార్వెల్ మార్వెల్ అండ్ డీసీ ఇద్దరు కలిసి రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళు డీసీ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటుంది, మార్వెల్ వాళ్ళు బయింగ్ వాళ్ళు కొనుక్కుంటున్నారు. మరి వాళ్ళ పేర్లు ఎక్కడ వేయలేదు, వేస్తారు అండి, మొత్తం బిజినెస్ అయితే స్టార్ట్ అయింది, నెమ్మది నెమ్మది కదా అని కూడా వేస్తారు. మరి ఇందులో మల్టీ యూనివర్స్ లాగా అందరు హీరోస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు, అది సర్ప్రైజ్. మరి మా కళ్యాణ్ గారు ఒకళ్ళే కనిపిస్తున్నారు స్క్రీన్ మీద, అది సర్ప్రైజ్. లోపలికి వెళ్తే అందరు వరుస పెట్టి వస్తారు అందరు సీరియస్గా. మీరు ఏం చెప్పినా మేము సీరియస్గానే తీసుకోలేదు. సీరియస్ అంటే ఫస్ట్ నుంచి నాకు అదే డౌట్, అనుదీప్ గారి దగ్గర నుంచి పోనీ ఆయన జాతిరత్నాల దగ్గర ఆయన కాదు అలవాటు పడిపోయారు ఆడియన్స్. మీరు రీసెంట్గా వచ్చినా కూడా మీరు చెప్పింది కూడా నమ్మేస్తున్నారు, అంటే ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ మీరు అబద్ధం చెప్తున్నారని తెలిసినా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది దేనికి అంటే అనుదీప్ గారి దగ్గర నుంచి మీకు వచ్చిందా, మీ దగ్గర నుంచి అనుదీప్ గారికి వచ్చిందా? ఇద్దరు నిజాలే చెప్తున్నామండి, నిజాలే అబద్ధాలు అనుకుంటున్నాను. మీరు కూడా ఈ కేటగిరీ? నేను అసలు ఈ కేటగిరీ లేదు, మాకు అసలు ఈ స్కూల్ లేదు కాబట్టి. సో మీరు కూడా జాతిరత్నాలు అనే సినిమాకి ఏడీగా చేశారు? లేదు, నేను ఏడీగా చేయలేదు, రైటింగ్ ఉన్నాను జాతిరత్నాలు హెల్పింగ్ రైటింగ్ అంతా. సో ఫస్ట్ అనుదీప్ గారు స్టోరీ చెప్పి మీకు మీరేం మాట్లాడలేదండి, అసలు ఏం మాట్లాడలేదు, తక్కువ మాట్లాడుతున్నా. అవునా? క్వశ్చన్ మధ్యలో ఆపేసిన, అంటే మీరేం మాట్లాడట్లేదని ఆపేయాల్సి వచ్చింది. నేను క్వశ్చన్ నేను అడిగేసి ఆన్సర్ నేను చెప్పేస్తాను అక్కడి నుంచి. అంటే ఏమన్నా ఫీమేల్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటారు, ఆన్సర్లు చెప్పకూడదు అనుకున్నారు? క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, చూస్తున్నాం. అది మీరు ఏం నిజం చెప్తున్నారు, ఏదో చెప్తారు. ఏం క్వశ్చన్ అడిగానా కూడా మర్చిపోయాను. మీరు అనుదీప్ గారు కేటగిరీ అన్నారు, తర్వాత ఏదో అన్నారు. అంటే స్టోరీ అనుదీప్ అని వేశారు మీరు, అనుదీప్ గారు ఇంట్రెస్ట్ ఉండి మీ ఇద్దరిని పుష్ చేద్దామని చెప్పి సినిమా డైరెక్ట్ చేయమని చెప్పారా, వారు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ సినిమాని మేము చేస్తామని అడిగారా? నేను అనుదీప్ సారు కలిసి డెవలప్ చేసినాం, స్టోరీ కలిసి రాసినాం. సో అట్లా ఇంకా ఈ స్టోరీ తెలుసు కాబట్టి డైరెక్ట్ చేస్తే బాగుంటుందని. సో మీరు ఎలా ఎంట్రీ? అట్లే డైరెక్షన్ ఇద్దాం అనుకుని, సో ఇద్దరు కలిసి చేద్దాం అనుకుని వీళ్ళు కథ రాసిన తర్వాత ఇంకో డైరెక్టర్ అనుకుంటాము. అంటే తనకి కూడా సింక్ అవుతారని అనిపించి సింక్ క్వశ్చన్ అని అడగద్దన్నారు మీరు. నేనే చెప్తున్నా అందుకనే వాళ్ళకి సింక్ అవుతారని అనుకున్న వాళ్ళు పిక్ చేస్తున్నప్పుడు, సో చేయమని అడిగితే అట్లా స్టార్ట్. సీరియస్గా ఇదే ఆయన ప్రమోషనల్ పర్యవేక్షణ ఎలా అయితే జరిగిందో అలా డైరెక్షన్ పర్యవేక్షణ ఏమైనా జరిగిందా? డైరెక్షన్ పర్యవేక్షణ అంటే జస్ట్ ఇన్పుట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ ఉంటుంది. రెగ్యులర్గా షూట్స్కి రావడం అనంత షూట్కి తక్కువే, బికాస్ హీ వాస్ బిజీ విత్ తన ఓన్ షూట్లో. కానీ అది డిలే అవుతుంది కాబట్టి దీన్ని ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా డిలే అవుతుందేమో. అట్లనే అది దివాళీకి, చెన్నైలో దివాళీకి రిలీజ్, దివాళీ ఫుల్
వాళ్ళకి యాంకర్ పాయింట్ చెన్నైలో, వాళ్ళకి సినిమా చూడడం అనేది వాళ్ళకి. సో అట్లా రిలీజ్ చేద్దాం వాళ్ళ స్ట్రాటజీ అదంతా. సో ఈ సినిమా కాన్సెప్ట్ అసలు ఎలా, ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది ఈ సినిమానా? జైపూర్, మలేషియా, మధ్యప్రదేశ్. ఈ సినిమా ఇట్స్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అండి. నిజంగా మీరు ఇట్లా మాట్లాడితేనే చూస్తారేమో ఆడియన్స్, సీరియస్గా కూర్చొని చెప్తే చూడరేమో. నేను సీరియస్గా చెప్తున్నా, ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. కొంతమంది అందరు కలిసి ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటూ, ఇప్పుడు ఖుషి సినిమాకి ఇట్లా చేసిండమే, నేను ఇట్లా చేసిన అని మాట్లాడుకుంటుంటే అసలు అట్లాంటి డిస్కషన్స్ నుంచి వచ్చిన ఐడియానే. ఇవన్నీ కలిపి సినిమా తీసేటట్టుంటుంది, రెండే రోజుల్లో జరుగుతుంది అన్నట్టు సినిమా. చాలా మంది చెప్తుంటారు కదా రిలీజ్ బిఫోర్ రిలీజ్, ముందు రోజు నేను గ్రీన్ షర్ట్ వేసుకున్నా లేవో చెప్తుంటారు పర్టికులర్ డీటెయిల్స్ అండి, వాళ్ళకి చాలా క్లోజ్ టు హార్ట్ ఉంటాయి. సో అట్లా అవన్నీ కలిపి ఒక స్టోరీ తీస్తే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఒక మంచి పాయింట్ కదా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కూడా అందరికి ఇంట్రెస్ట్ కూడా కదా, అందరు ఫస్ట్ డే ఫస్ట్ షో, మంచి కమర్షియల్ పాయింట్ ఉంది, అట్లానే ఒక పర్సనల్ పాయింట్ ఉంది, ఎగ్జైటింగ్ పాయింట్ అని కనెక్ట్. సో ఇంతమంది హీరోస్లో పవన్ కళ్యాణ్ గారు ఖుషి సినిమాని పిక్ చేసుకోవడం రీజన్ ఏంటి అంటే, ఇంకా చాలా ఫిల్మ్స్ చూస్తే అప్పట్లో ఉన్న చాలా సెర్చ్ చేసారు ఏ ఫిల్మ్ పెట్టాలి అని అనుకున్నారు అన్నట్టు. అందులో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చూస్తే హైయెస్ట్ మానియా ఉన్న ఫిల్మ్ అండ్ ట్రిగ్గరింగ్ పాయింట్ లాగా అనిపించింది. సో దట్స్ వై ఖుషి అనుదీప్ ఐడియా అది. సో మీరు కూడా ట్రైలర్లో కనిపిస్తున్నారు, మీ రోల్ ఏంటి సినిమాలో? నాది ఒక రోల్ అండి, చిన్న రోల్. ఆ ఒక్క రోల్ ఏంటి, చిన్న రోల్ అయినా ట్రైలర్లో రెండు మూడు సార్లు కనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఎగ్జైట్మెంట్. నేను ఫ్యాన్, ఓ అందరు ఫ్యాన్స్ సినిమాలో. అట్లా మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి టికెట్స్ కోసం గొడవపడి నైట్లు వెయిట్ చేసిన ఫిలిమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? మరి ఏ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్తో మీరు సినిమా చేశారు? ఖుషి అప్పుడు ట్రూ ఈవెంట్స్ నిజంగా చాలా విన్నాం. అట్లా మీరు వినలేదా? విన్నా, వినడం వేరు, మన ఎక్స్పీరియన్స్ అయి చేస్తాం వేరు కదా. ఎక్స్పీరియన్స్ అంటే అప్పుడు వంశీ చిన్నపిల్లడే కదా. నేను ఖుషి సినిమా అప్పుడు ఫస్ట్ క్లాస్ అయితే నేను ఇంకా పుట్టలేదు. సో అట్లా విన్నదే, విన్న ఈవెంట్స్ అండ్ ఆల్సో చూసినవి. సో ఎవ్రీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఖుషి ఇసే లైక్ యూనో అది ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, ఆ జరిగింది టైం పీరియడ్లో కాబట్టి. కానీ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ హీరోకైనా సరే యూ కెన్ రిలేట్ టు ఇట్. బట్ వీ హ్యావ్ స్టోరీకి అయితే టైం పీరియడ్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి తీసుకుందాం. కానీ బేసిక్గా ఎనీ ఫ్యాన్ ఫ్యాసినేషన్ టు వాచ్ హిస్ ఫేవరెట్ హీరోస్ ఫస్ట్ డే ఫస్ట్ షో అని కానీ రిలేట్ చేసుకోవడానికి ఇట్స్ ఎ మెటఫర్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీరు యాక్టింగ్లోకి ఇన్వాల్వ్ కాలేదు? లేదండి, సో ఆయన యాక్ట్ చేసిన మీరు డైరెక్ట్ చేశారు? యా, ఓన్లీ డైరెక్షన్ చేశాను, మంచి యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ చేసి. ఎలా పంచుకునే వాళ్ళు మీ ఇద్దరు వర్క్స్ని? చాలా డిస్కస్ చేసి కన్సల్ట్. ఇప్పుడు యాక్షన్ ఒకరు చెప్తారు కదా, యాక్షన్ ఎవరు చెప్పేవారు? మైక్ ఎవరు చేతులు ఉంటారు? రెండు మైక్లు ఉండేవి. ఓకే, ఎవరైనా చెప్పేటోళ్ళే. ఎవరైనా నేను ఫస్ట్ చెప్పేయాలని చెప్పి గబో ఫస్ట్ ఫస్ట్ చెప్పడం జరిగేది. వేరే వాళ్ళు చెప్తే ఇంకా బెటర్, కొంచెం మన గొంతు మిగులుతుంది. అట్లా మీ ఇద్దరికి ఏమైనా గొడవలు అవుతాయి ఈ సినిమా టైంలో? చాలా అసలు ఫుల్ కొట్టేసుకున్నారు, కేసులు, పోలీసు కేసులు పెట్టి దెబ్బలు అయితే దాకినాయి. నేనే కట్టిన బిల్లు. ఏది సినిమా డైరెక్ట్ చేయడం కోసం? అదే అసలు అట్లా యాక్టర్ ఇటు తిరగమంటే అటు తిరగమని అట్లా. నువ్వు ఈ కెమెరా చూడు, డాల్టీ కెమెరా ఉన్నప్పుడు నేను ఈ క్యామ్ దగ్గర ఉండే, తను ఆ క్యామ్ దగ్గర ఉండే, ఇట్లా చూడమన్నప్పుడు అట్లా చూస్తే వాడిని హీరోని వెళ్ళి కొట్టుండే మంచి, నేను వెళ్ళి మళ్ళీ ఏం కొడుతుండే ఇటు తిరుగుతుండే. కొన్ని అయినాయి బట్ పర్లా లాస్ట్కి అట్లా మంచిగా. సో వన్స్ స్టోరీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత క్యాస్టింగ్ విషయంలో అనుదీప్ గారి దగ్గర నుంచి స్టోరీ వచ్చింది అంటే ఆబ్వియస్గా ఇప్పుడున్న మినిమం గ్యారంటీ హీరోస్ ఎవరైనా కూడా చేసే అవకాశం ఉంది. కొత్త వాళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటి? కొత్త ఫేస్కి ఒక ఉంటుంది కదండి, ఒక పాత ఫేస్ అనుకోండి అది వేరే, పాతగా ఉంటుంది కదా. కొత్త ఫేస్ అంటే కొత్తగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో కొత్తగా ఉండాలనుకున్నాం, అందుకని కొత్త ఫేస్ తీసుకున్నాం. ఆయననే ఎందుకు తీసుకున్నారు? ఇంకా కొత్త అంటే కొన్ని కొన్ని ఫేస్లు మరీ కొత్త ఉంటాయి, కొంచెం పాత ఉన్నట్టే ఉండి కొత్త ఉండాలి అని వీడు సెలెక్ట్ చేసినాం అన్నట్టు. సో మీ మీ అంటే ప్రమోషన్సే ఎక్కువ వెళ్ళడానికి రీజన్ ఏంటి? అసలు మీ గురించి ఏదన్నా ఒక థంబ్నెయిల్ పెడితే చాలు, ప్రతి ఛానల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అది అనుదీప్ కేవి మొత్తం అదంతా ఆరాది స్క్రిప్ట్.
అనుదీప్ ఆరా అది. అనుదీప్లో ఒక సోల్ ఉంటుంది, అది అనుదీప్ చచ్చిపోయే వరకు బయటకు రాదు. ఆ సోల్ అందరినీ పట్టి ఇట్లా తిప్పుతుంటుంది అన్నట్టు. దానివల్లనే ఈ థంబ్నెయిల్స్ ఇదంతా. మరి అల్లు అరవింద్ గారు ప్రమోషనల్ రెవల్యూషన్, రెవల్యూషనరీ ప్రమోషన్. మరి అరవింద్ గారితో పార్ట్నర్షిప్ ఎంతవరకు వచ్చింది మీకు? ఇంతవరకు కొంతవరకు వచ్చింది, ఇంకా మంతనాలు జరుగుతున్నాయి, చూడాలి ఏమంటారా. అంటే మీరు నార్మల్ నార్మల్ రెగ్యులర్ లైఫ్లో ఇలాగే ఉంటారా? ఇట్లా ఇట్లానే సీరియస్గా ఉంటాను. సీరియస్గా చాలా సీరియస్ ఉంటాను. సీరియస్గా ఉన్నారా? చాలా సీరియస్గా ఉన్నారు అసలు, ఇట్లా సీరియస్గానే ఉంటాం. ఏ విషయాల్లో? ప్రతి విషయంలో సీరియస్గానే ఉన్నారు. కొన్ని అట్లా కొన్ని విషయాల్లో ఏదైనా ఫన్ అట్లా. సరే, ఏ ఏ విషయాల్లో మీరు ఎక్కువ బాధపడిన సందర్భాలు ఏంటి? బాధపడినదా? ఎమోషనల్ అయిన సందర్భాలు. ఎమోషనల్ ఏడుపొచ్చినప్పుడు అలా వద్దు, ఏడుపొచ్చినప్పుడు కాదు జనరల్గా. అంటే ఎమోషనల్ అయితే ఏడుపు వస్తుందిగా, వస్తుంది. అది కాకుండా ఏడుపు రావాలంటే ఒక రీజన్ ఉండాలిగా. ఆ రీజన్ సినిమాలు చూస్తే ఏడుపు వస్తుంది. అట్లా కాదు, అట్లా సినిమాలు చూస్తే ఏడుపు వస్తుంది. పర్సనల్గా ఏమైనా ఎఫెక్ట్ అయ్యి, ఇప్పుడు మీరు జాతిరత్నాలు అనే సినిమాకి మీరు వర్క్ చేశారు, బిఫోర్ మీరు ఏంటో తెలియదు. బిఫోర్ అంతా మీరు ఖాళీగా అల్లరి చిల్లరగా తిరుగుతూనే ఉన్నారు హైదరాబాద్లో, ఛాన్సుల కోసం వాటిల కోసం తిరుగుతూ ఉన్నారు. అట్లా మీకు ఏమైనా కృష్ణనగర్ కష్టాలు, మీ దగ్గర డబ్బులు లేని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? కృష్ణనగర్లో నేను ఒకసారి ఒక ఒక ఇంట్లో రెంట్ కొన్నా అండి. ఎందుకుంటే ఇంకా ఓనర్ వచ్చి ఆ రోజు ఏప్రిల్ 5th ఏమో ఉండే వచ్చి రెంట్ అడిగింది. చాలా బాధ వేసాను. ఆ రూమ్లో నేను కూడా ఉన్నాను. అదే రూమ్లో మీరు కూడా ఉన్నారు, మీకు బాధ వేసింది. ఎలాగో వాడు బాధపడ్డాడు కదా, నేను సీరియస్ చూస్తాను. ఇంతకీ రెంట్ కట్టారా? రెంట్ కట్టలేదు అని అంత బాధతో వెళ్ళిపోయినాం ఇంకా. సరే, ఈ సినిమాకి మణికంఠ అనే థియేటర్లో, అంటే ఆ థియేటర్లో తీసుకోవడానికి రీజన్? అక్కడ పర్మిషన్ దొరికిందండి. ఓ, ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇందులో టికెట్ ప్రైజెస్ 30 రూపీస్, 40 రూపీస్ ఉన్నాయి. మరి మీ టికెట్ ప్రైజెస్ ఎంత పెట్టారు? మాదా ఇంకా డిసైడ్ కాలేదు. ఇంకా డిసైడ్ కాలేదు. సినిమా రిలీజ్ వచ్చేస్తుందన్నా సెప్టెంబర్ 2nd? మరి ఇప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆయన బర్త్డేకి రిలీజ్ అవుతుంది, ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, మరి మీరందరూ ఫ్యాన్స్ అంటున్నారు. చూద్దాం ఆయన అంటే మనం పిలిస్తే ఆయన రావాలి కదా. అనుదీప్ గారు పిలిస్తే వస్తారు కదా, ఆయన పిలవాలి కదా. సరే, ఒకసారి సరదాగా అనుదీప్ గారికి కాల్ చేసి ఇట్లా కళ్యాణ్ గారిని అనుకుంటున్నాము, పిలుద్దామా, మాట్లాడినా అని అడగండి. ఇప్పుడు కాల్ చేద్దామా? లాస్ట్లో చేద్దాం. ఇప్పుడు చేసేయండి, అయిపోతుంది ఫ్లోలో. చేయలేక్షణి వీడియో కాల్. వీడియో కాల్ చేస్తే మైక్ ఉందని అర్థమైపోతుంది. ఏ ఇట్లా పైకి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? లక్ష్మి జనరల్గా టెక్నికల్గా బాగా బ్లూటూత్ ఇవన్నీ పెట్టుకుంటుంటాడు అట్లనే అనుకుంటాడు. మీకున్న లైటింగ్లకి వాటికి ఆయన తెలిసిపోతుంది. లే, చూద్దామా, తెలిసిపోతుంది. వాయిస్ కాల్ చేద్దాం. తెలిసిపోతుందో లేదు చూద్దామా, వీడియో కాల్ చేయమా, లేకపోతే నెక్స్ట్ సినిమా వేరే మెసేజ్ చూసుకుంటాడు. నెక్స్ట్ వీడియో కాల్ చేయమా. నెక్స్ట్ సినిమా ఎలాగో కళ్యాణ్ గారితో చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నా. ఇప్పుడున్న బజ్కి నాకు కళ్యాణ్ గారితో నెక్స్ట్ ఫిల్మ్ చేయమని ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు. నేను చేద్దాం అనుకున్నా, స్క్రిప్ట్ అవుట్ రెడీ, వీడియో కాల్ ఎత్తాడు. అందుకే చేయమంటున్నారు బ్రో. తెలిసిపోతుంది బ్రో, మీ ఇద్దరు పక్క పక్కన ఉంది. ఎందుకు కెమెరా ఉంది, నీకు పెట్టుకో. ఆయన లిఫ్ట్ చేయడన్నా వీడియో కాల్. ఓకే, జాతిరత్నాల టైంలో అసలు మీకు అనుదీప్ గారికి ఎలా పరిచయం అయింది ఫస్ట్? నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయినా, ఇప్పుడు అట్లనే పరిచయం. ఎలా ఆయన కాంటాక్ట్ ఎలా దొరికింది మీకు? అప్పటికి ఆయనే నాగేశ్వర్ గారి కాంటాక్ట్ దొరికింది ఫస్ట్, నిజం. సో నాగేశ్వర్ గారిని కాంటాక్ట్ అయ్యి నాకు ఏమైనా ఛాన్స్ ఉంటే అని, అంటే ఒక జాతిరత్నాలు సినిమా అవుతుంది అని చెప్పిండు. సో నేను వెళ్ళి అనుదీప్ సార్ని కలిసిన, కలిసి ఆయన అప్పటి నుంచి పరిచయం. మీకు ఎట్లా పరిచయం అనుదీప్ గారు? అనుదీప్ నాకు చాలా యాక్సిడెంటల్గా పరిచయం అయినాడు. అనుకోకుండా ఒక రోజు రూమ్లో ఉంటే సడన్గా ఒక నా రూమ్లో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, వాడు నేను రూమ్లోనే ఉండేటోడు అనమాట, చదువుకుంటా అట్లా అట్లా టైంపాస్ చేస్తా. అంటే ఎన్ని రోజులు ఉంటావు ఇట్లా బయట వెళ్ళాం రా ఒకసారి కలవాలి. డైలాగ్ వర్షన్ డైలాగ్ వర్షన్ డైలాగ్ వర్షన్
డైలాగ్ వచ్చి చెప్తున్నా అంటే కొంచెం క్లియర్గా అర్థమవుతుందని వెళ్దామంటే నేను ఇంకా ఆ రోజు చాలాసార్లు పిలిస్తే ఆ రోజు వెళ్ళారు. వెళ్తే పిట్టగూడ ఆఫీస్లో అనుదీప్ ఉండే. అనుదీప్ ఒక నేను రాసిన ఒక ఫన్నీ స్టోరీ ఈనాడులో వచ్చింది, అది చదివి చాలా బాగుంది, మనం ఒకసారి వర్క్ చేద్దామా అట్లా డిస్కస్ అయితే అట్లా పరిచయం. ఆ రోజు వెళ్ళకుండా ఉంటే పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యాడు కాదు, ఈ రోజు మీరు సినిమా చేసేవాళ్ళు కాదు. వేరే సినిమా చేసే ఇలా మన ఇంటర్వ్యూ చేసేవాళ్ళం కాదు. ఇంత ఇంటర్లింక్ అయ్యి మిస్ అయ్యేటోళ్ళం. ఎస్ అసలు చాలా పెద్ద థింగ్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్తాక అయిపోయాక కాల్ చేశాను. ఓకే సీరియస్గా వద్దులేవరు. అయితే ఆయన చెప్పలే స్కోర్ ఓకే, ఆయన ఎన్నిసార్లు అడిగినా కూడా దానికి రీజన్ ఏంటో చెప్పలేదు. మీరెందుకు వేసుకోవట్లేదు? ఇది ఇంటీరియర్ బయట ఉన్నాయి చెప్పులు మరి అన్ని ఫాలో అయ్యారు. ఏదో కొన్ని బయట ఉన్నాయండి చెప్పులు. ఉన్నాయా? అసలు మీరు ఎందుకు వేసుకొచ్చారు నాకు అర్థం కాదు. మరి ఏమో నాకు బయట వేసుకురావాలని బయట ఎక్కడ బోర్డు కనిపిస్తే వేసుకొస్తాను నేను. జనరల్గా అలవాటు ప్రకారం బయట వదిలేసి కొత్త షూస్ కదా ఈరోజు వేసుకున్నాను. సో ఈ ఈ సినిమాలో గూస్ బంప్స్ అంటే మీ లూజ్ పింపుల్స్ వచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉండే అంటే సీన్స్ వస్తూనే ఉంటాయి? డైలాగ్స్ అదంతా ఎంత కేర్ తీసుకున్నారు? జాతిరత్నాలతో మీకు ఒక మార్క్ పడింది, అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతారని చెప్పి. సో ఈ సినిమాలో కూడా ఆబ్వియస్గా ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మీరు ఎంత ప్రమోషన్స్లో సినిమా క్రేజ్ తీసుకొచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే సినిమా నచ్చితే ఆడియన్స్ చూస్తారు. సో ఆ రకంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు సినిమా వైజ్గా? అదే ప్రతి డైలాగు ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఫన్నీగా ఉండేటట్టు కేర్ తీసుకున్నాం. ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ తీసుకున్నాం. ఎంతవరకు తీసుకోగలుగుతాం అంత తీసుకున్నాం అన్నట్టు. ప్రతిదీ ఆడియన్స్ని కన్సర్న్గా తీసుకొని వాళ్ళు ఎంటర్టైన్ అవుతారా లేదా అన్నట్టు అనుకుని చేసిన. స్పాట్ ఇంప్రొవైజేషన్స్ ఏం చేసేవారు సెట్స్లో? చాలా మొత్తం యాక్టింగ్ వైజ్ వంశీ ఇట్స్ వండర్ఫుల్ యాక్టర్. ఎస్ విను ట్రైలర్లో చూసాం. సో తను ఏంటంటే మొత్తం స్పాట్లో చాలా చేంజెస్ ఏంటి, కామెడీ జోనర్ అట్లా వర్క్ అవుతుందండి. మీకు స్పాట్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటాయి. అట్లా వంశీ ఇన్హెరెంట్గా చాలా ఫన్నీ పర్సన్ తను. ఇట్ హెల్ప్డ్ ఎ లాట్. అండ్ జాతిరత్నాలు టైంలో ఆ టైం అంతా కోవిడ్ టైము, థియేటర్స్కి ఎవరు రాని సిచ్యువేషన్స్లో మొత్తం థియేటర్స్కి ఎగబడి ఎగబడి వచ్చేలాగా చేశారు ప్రమోషన్స్ కానీ సినిమా కానీ. సో ఈసారి మళ్ళీ ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఇండస్ట్రీలో నడుస్తుంది. సో ఈ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ అంతే క్యూ కట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? చూడండి మీకేమనిపిస్తుంది, మీకు ప్రమోషన్స్ బయట నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి, హౌస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్? రెస్పాన్స్ ప్రమోషన్స్ పక్కన పెడితే సినిమా అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది కాబట్టి లీస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్ అట్లా కూడా స్ప్రెడ్ అయ్యే నాకు అంట్లు అనిపిస్తుంది. వాళ్ళు చూడడానికి అయితే నేనైతే పోతా ఈ సినిమా. నేను పోతా. సో అందరు అట్లనే పోతారేమో అని మనలాంటి వాళ్ళు. మళ్ళీ ప్రభాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సినిమా ఏదన్నా లాంచింగ్ చేసే అవకాశం ఉందా? ఇంకేం ఇంకా అయిపోయినాయి కదండి చేసేది. రిలీజ్ ఈవెంట్ ఉంది మరి ఏమో అవన్నీ. శివకార్తికేయ గారు వస్తారు, శివకార్తికేయన్ గారు రావచ్చేమో మరి తెలీదు. ఇంకెవరు వస్తారు అనేది డౌట్ చూడాలి. సరే ఫర్దర్గా నెక్స్ట్ ప్లాన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ప్రమోషన్స్కి? ప్రమోషన్స్ కానీ ట్రైలర్ కట్ అయిపోయింది, ట్రైలర్ రిలీజ్ కావాలి. ట్రైలర్ రెస్పాన్స్ ఐఎమ్ క్యూరియస్ ఎట్లా ఉంటుందా అదొకటి. ఇంకో టూ సాంగ్స్ ఉన్నాయి, ఒక టూ బిట్ సాంగ్స్. ఒక బిట్ సాంగ్ ఉంది, ఇంకోటేమో ఇంకో నార్మల్ సాంగ్ ఉంది. ఈ రెండు సాంగ్స్ రిలీజ్ ఉన్నాయి. ఇవే. ఓకే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమండి అందరం అనుదీప్తోనే ఎట్లా చదువుకున్నారా? అంత గ్రేట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది, మంచిగా కలిసి అనుదీప్తో చదువుకున్నారా? సీరియస్గానే ఆయన ఏం చదువుకున్నాడో క్లారిటీ లేదు. అంటే ఎడ్యుకేషన్ ఏముందండి, నార్మల్ అందరు డిగ్రీ చేసినట్లే డిగ్రీ అంత. బీటెక్ ఏరోనాటికల్ కాదు, అదర్ బ్రాంచ్. ఏం చేసి బీటెక్ చేశారు? ఏది ఫినిష్ చేసి బీటెక్ చేశారు? ఎంటెక్ కన్నా ముందే చేసిన బీటెక్. బీటెక్ తర్వాత ఎంటెక్ కదా? ఎంటెక్ కన్నా ముందే చేసిన బీటెక్ అండి. అందుకే నేను మెడిసిన్ అండి ఎంబీబీఎస్. నిజం? అది ఇతను కూడా ఎంటెక్ ముందే చేసింది. ఎంటెక్కి ముందే చేసింది నిజంగానే. అక్కడ ఎంటెక్లో ఫ్రెండ్స్ అయినా. సరే టెస్ట్ చేద్దాం ఒకసారి. ఒక పెన్ను పేపర్ తీసుకో. హార్ట్ షేప్ గీమంటాడేమో, లవ్ వేస్తావా? ఆబ్వియస్గా తెలుసు నాకు. టెస్ట్ చేద్దాం, తెలిసిపోతుంది. మీరు పెన్ను పేపర్ ఎందుకు? జస్ట్ ప్రిస్క్రిప్షన్ రాయించుకుంటాం మీతో. ప్రిస్క్రిప్షన్ రాస్తా.
ప్రిస్క్రిప్షన్ రాయడం ఒక టెస్ట్. అంటే టాబ్లెట్స్ పేర్లు కూడా చెప్తారు కదా. అది కొంచెం. సో ఇప్పుడు ఒక కోవిడ్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు. నేనే కోవిడ్ పేషెంట్. నాకు ఫీవర్, దగ్గు, జలుబు మొత్తం ఏ టు జెడ్ కంప్లీట్గా అన్నీ ఉన్నాయి. ఫస్ట్ రావద్దు అంటాడు. కొద్దిసేపు ఆగు. ఓం పేరే మేడం. నా పేరు ధనుష్. నాకు రెండు రోజులు నిద్ర రావట్లేదు. ఆగు బాబు, నేను అడుగుతా. ఓకే. ఏజ్? ఏజ్ చెప్పాలా? చెప్పండి. 24. 24. సింగిలే? మేల్. సింగిలే? సింగిల్ అని కూడా. ఏ ఊరమ్మ? సింగిల్ అని కూడా రాసుకోండి సార్. సింగిలా? అది అనవసరం ఇన్ఫర్మేషన్. మాకు నర్సులు ఎవరు లేరు. ఎవరు? మచిలీపట్నం సార్. మచిలీపట్నం? అంటే నాకు హైదరాబాద్లో బాగాలేదు, మచిలీపట్నంలో. ఎందుకు సార్? ఊరు పేరు ఎంత సార్? నీ ప్రాబ్లం మీద ఎక్కువ మాట్లాడమా? అదేనా? ఎక్కువ మాట్లాడటం, నైట్లు నిద్ర పట్టట్లేదు, మార్నింగ్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్పీచ్. సరదా ఒక వ్యాధ. స్పీచ్ ఎప్పటి నుంచి ఇది? ఇది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. లాస్ట్ 2 ఇయర్స్? సిన్స్ 2 ఇయర్స్. ఇంకేమైనా పాస్ట్ ఏమైనా హిస్టరీ ఉందా మీకు? ఏమైనా షుగరు? పాస్ట్ మా హిస్టరీ టీచర్లతో ఒక చిన్న గొడవ అయింది. హిస్టరీ? ఓకే, ఇది ఒక్కటే ప్రాబ్లమ్. కెమిస్ట్రీ గురించి అడిగా. ఇంక అయితే మందులు డోలో 650. డోలా? డోలో 650. డోలో 650. డోలో 650. ఇదొకటే దేనికన్నా? ఇది ఒకటే టాబ్లెట్. ఒకటి పొద్దున్న వేసుకోను, పరిగడుపున. పరిగడుపున? పొత్తి కడుపు పైన వేసుకో. ఇట్లా అన్న. స్టెథోస్కోప్ స్పెల్లింగ్ చెప్పు. స్టెథోస్కోప్కి యూకే కావాలా, యుఎస్ కావాలా స్పెల్లింగ్? ఏంటి, అక్కడ వేరు ఇక్కడ వేరు ఉంటుందా? అవును సార్. ఇక్కడ మన హైదరాబాద్లో స్పెల్లింగ్. హైదరాబాద్లో స్పెల్ హైదరాబాద్లో అయితే ఐఎస్ టిఈ టిహెచ్. హైదరాబాద్లో ఈ స్టెథోస్కోప్ అంటారు. టిఈటిహెచ్ ఎస్సిఓపి. ఓకే. ఎంబీబీఎస్ డైరెక్ట్గా 10th అవ్వగానే ఎంబీబీఎస్? మధ్యలో ఏమో ఇంటర్ చేసిన. ఇంటర్లో ఏ గ్రూప్? బైపీసీ. బైపీసీ అయితే చేసే ఉండొచ్చు, బట్ డోలో 650 అంటే డౌట్ కొడుతుంది. ఎందుకు మామ? ఇంజనీరింగ్ వాళ్ళు రాస్తారా డోలో 650? అట్లా అని కాదు, అందరికీ తెలిసిందే అనుకుంటు. తెలియని మెడిసిన్ అంటే బేసిక్గా నాకు డాక్టర్ అని కాదని ఎందుకు డౌట్ వస్తుందంటే, ఇంత క్లియర్గా రాయరు డాక్టర్స్. రాస్తారు మనకు అర్థం కాకుండా రాస్తారు. మా ఊర్లో డాక్టర్ అసలు 1.5 అవర్ రాస్తారు ప్రిస్క్రిప్షన్. సీరియస్గా చాలా క్లియర్గా ఉంటుంది. అతను తీసుకొని హ్యాండ్ రైటింగ్ వాళ్ళు బుక్స్ కూడా ప్రింట్ చేసారు. సో మీరు స్టోరీ కూడా ప్రొడ్యూసర్కి ఇలాగే చెప్పి ఒప్పించారు ఆయన? అవండి, కింద మీద చెప్పి అది చెప్పి అర్థం కాకుండా స్టోరీ చెప్పి ఒప్పించారు. మీరు చెప్పి అర్థం కావట్లేదు. సరే, నాకు ఒకసారి స్టోరీ చెప్పండి. అయితే చెప్పండి, మీరు ఎలా చెప్పారు? నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమో నెక్స్ట్ సబ్జెక్ట్లో మేబీ. లేదు, నేను దీంతో రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. దీంతో రిటైర్మెంట్? నెక్స్ట్ ఇంకా సబ్జెక్ట్ ఫిల్మ్స్ చేసే అవకాశం లేదు. ఎందుకు? నేను హిమాలయాస్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అక్కడ యాక్టింగ్ చేద్దామని. అక్కడ యాక్టింగ్ చేయడానికి అక్కడ ఎవరికైనా మెడిసిన్స్? హిమాలయాస్లో నేపాల్ ఇండస్ట్రీ బూమింగ్ ఉందంట, అక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సార్ ఒకసారి ప్రొడ్యూసర్ అది అనుదీప్ గారికి కాల్ చేసి. ఎత్తడాడు? అతడు అతను తన షూటింగ్లో ఉన్నాడు. నిజంగా నంబర్ ఉందా? ఉంది. చేసి ఎత్తే మీరే మాట్లాడతారు. వీడియో కాల్ చేస్తాను. వీడియో కాల్ చేయను. నాకు తెలిసి క్లియర్గా ఆయన చెప్పేసి ఉంటారు ఏ ఫోన్లో వచ్చినా ఎత్తద్దు ఈవినింగ్ వరకు అని. నేనా బిజీగా ఉన్నా బయట అంటారు. నాకు వస్తుంది ఏం ఫోను? అంది సారా చేసిన ఎత్ కెమెరా ఉంది చుట్టూ కెమెరా. వంశీ సార్ ఏం చేస్తారు సార్? కొంచెం దగ్గర పెట్టుకోండి. ఇక్కడ షూటింగా సార్? ఓకే. ఏం సార్ సంగతి? బిజీగా ఉన్నావా? ఇక్కడ ఆఫీస్లో ఉన్నాం సార్. ఆఫీస్? ఆఫీస్లో? ఆఫీస్ అంట. ఆఫీస్ ఆఫీస్లో ఉన్నామంట. మళ్ళీ వేస్తారా? ఎందుకు సార్? చాలా ఫాస్ట్ క్యాచర్. ఎందుకు సార్? ఇంటర్వ్యూలో ఉన్నాం, మాట్లాడండి ఒకసారి. ఒకసారి మాట్లాడాలంట నువ్వు, అందుకని కాల్ చేయమంటున్నారు.
సరే చెక్ 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 ఓకే సార్. అసలు మీరు విషయం మాట్లాడకుండా మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం కావాలని ఏం అడగాలి ఏం విషయం? ఓ దాని గురించి అరే మర్చిపోయినా, అదొక్క విషయం అడిగి పెట్టేసింది మళ్ళీ చేస్తాను. ఎక్కడో ప్రివ్యూలో ఉన్నాడంట. ఎందుకండి? ఏం విషయం చెప్పండి. రిలీజ్ ఈవెంట్కి కళ్యాణ్ గారు వస్తున్నారు రావట్లేదు. ఓహో అదే మర్చిపోయాను, గుర్తు చేయలేము. పిలుద్దాం అనుకుంటున్నాము, ఎప్పుడు వెళ్దాం ఇది క్వశ్చన్. ఆయన దగ్గర నుంచి ఆన్సర్ ఆర్ కళ్యాణ్ గారితో నెక్స్ట్ సినిమా మీరు చేస్తున్నారని చెప్పి చెప్పాలి. రెండింటికి ఆన్సర్ చెప్పడు ఆయన. నైస్ టాకింగ్ టు యూ. ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. సీరియస్ గా ఉంటే కుదరదు, ఇలాగే ఉంటేనే బాగుంది ఎంటర్టైన్మెంట్ గా. ఇంకా మీ సైడ్ నుంచి ఎక్కువ ప్రమోషన్స్ ఆడియన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. నేనే మొన్న ఒక రోజు సరదాగా నవ్వుకుందాం అని చెప్పి మీ అనుదీప్ కేవి అండ్ మీ ఇంటర్వ్యూ ఒకటి అల్లు అరవింద్ గారితో 4 సార్లు చూసినది. ఫస్ట్ మీరు చేసిన ఇంటర్వ్యూ ఒక 5-6 సార్లు చూసుంటే కంటిన్యూస్గా. అలా చాలా మంది చూసి కింద కమెంట్స్ నిండిపోతున్నాయి, సోషల్ మీడియాలో మీ గురించి పోస్టులు అన్ని వైరల్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్లాన్ ఏం లేదు నాకైతే, ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ప్లాన్ ఏం లేదు. చూడాలి, నేను కూడా చూడాలండి. జాతిరత్నాలు పార్ట్ 2 ఎప్పుడు రాబోతుంది? అది అనుదీప్ సారే చెప్పాలి, కానీ టైం పడుతుంది అనుకోండి ఇప్పట్లో తీయడానికి. అంటే మీ ఇద్దరు ఇప్పుడు ఇంత పెద్ద డైరెక్టర్స్ అయిపోతున్నారు కాబట్టి జాతిరత్నాలు పార్ట్ 2కి అనుదీప్ గారు మళ్ళీ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయండిరా అంటే చేస్తారా? ఆయన చేయమంటే చేస్తాం. అంటే మీరు ఇంత పెద్ద డైరెక్టర్లు అయిపోయారు కదా, ఎంత పెద్ద డైరెక్టర్ నెక్స్ట్? మీరు ప్రభాస్ గారితో బన్నీ గారితో మొన్న అల్లు అరవింద్ గారితో మీటింగ్ అయింది, ఆయనతో పార్ట్నర్షిప్ ఇంత అయిపోయిన తర్వాత మళ్ళీ అనుదీప్ గారు వస్తే ఎవరు నువ్వు అని అడుగుతారా ఆర్ ఎల్స్ చేస్తారా? ఒకే రూమ్లో ఉంటారు కాబట్టి పక్క రూమ్లో డోర్ కొడితే తీస్తాడు. ఎవరు ఆన్సర్ అందరికీ తెలియాలి. జాతిరత్నాలు 2కా చేస్తా అన్న ఆయన అడిగితే చేస్తా. అడిగితేనే చేస్తారు. మీ అంతటి మీరు చేస్తాను వెళ్ళరు? వెళ్ళను. బికాస్ ఆఫ్ యువర్ బిగ్ డైరెక్టర్ ఇన్ TFY. అంతే కదా, ఆనందపడతాడు. ఎస్ చెప్తే నీకు ఎస్ కావాలా నో కావాలా? తమ్నేల్ కావాలి. ఓ తమ్నేల్ రాలండి. ఎస్ ఓకే. జాతిరత్నాలు పార్ట్ 2 ఎలా ఉండొచ్చు ఇన్కేస్ ఉంటే? అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యుఎస్లో ప్లాన్ చేస్తున్నారు ఈసారి అని చెప్పి. ఇది నిజమా? ఏం లేదు, ఇంకేం దాని స్టోరీ లేదు. స్టోరీ లేదు, జస్ట్ ఐడియాస్ ఉన్నాయి ఆయన దగ్గర అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ. ఫస్ట్ డే ఫస్ట్ షో సెప్టెంబర్ 2 కోసం అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా పెద్ద సక్సెస్ మీ కెరియర్స్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆడియన్స్కి ఫైనల్గా ఈ సినిమా గురించి ఏం చెప్తారు? సెప్టెంబర్ 2కి చూడండి ఖచ్చితంగా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి, మ్యాట్ని షో చూడండి, వేరే పనులు ఉంటే ఇప్పుడు సెకండ్ షో చూడండి, సెకండ్ డే ఇప్పుడు నెక్స్ట్ డే చూడండి. చూస్తాం ఫస్ట్ డే ఫస్ట్ షోనే చూస్తాం. మీరు అదే పెట్టారు కదా టైటిల్, అప్పుడు ఫస్ట్ డే మ్యాట్ని షో అని కూడా మ్యాట్ని షో కూడా చూడండి. టైటిల్ మార్చొచ్చు కదా, ఈ ఐడియా కూడా బాగానే ఉంది కదా. ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫస్ట్ డే మ్యాట్ని షో, ఫస్ట్ డే ఉన్నాయి నెక్స్ట్ సినిమా ఉన్నాయి. మ్యాట్ని షోకి వచ్చినప్పుడు అట్నే పడుతుంది, మిడ్ నైట్ షో. సెకండ్ అంటూ మ్యాట్ని షోకి పెడదామా? ఫస్ట్ డే మ్యాట్ని షో, ఫస్ట్ నైట్ ఫస్ట్ నైట్ షో పెడదాం. ఫస్ట్ డే కొంచెం తెల్లగా ఉన్నాడు, నైట్ షో నైట్ షో తెల్లగా కొంచెం ఫస్ట్ డే నైట్ షోకి పెట్టేద్దాం. Yes, yes, yes. Thank you so much and all the very thank best. You. Thank you. Thanks, Dinesh.